అందరికీ నమస్కారం. ఈ నేను టైలరింగ్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 చెప్పాను. ఈరోజు క్లాస్ 5 గురించి చెప్తాను. అక్కడి వరకు మిషన్ ఎలా పెట్టుకోవాలి, ఏమి, అవన్నీ మీకు చెప్పానన్నమాట. మరి ఇప్పుడు క్లాస్ 5లో ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ 1లో ఫిట్ బాడీ ఫస్ట్ది నేర్పిస్తున్నాను. మరి అది కొలతలు ఎలా కొలచాలి, తర్వాత కటింగ్ పేపర్ కటింగ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ క్లాత్ కటింగ్ కుట్ర విధానం గురించి చెప్తాను. మరి ఈరోజు ఈ ఫిట్ బాడీ ఖచ్చితంగా మీరు నీట్గా బాగా అర్థం చేసుకోండి. ఈ ఫిట్ బాడీ నీట్గా వచ్చింది అంటే మీకు సగం బ్లౌజ్ వచ్చినట్లే, ఎందుకంటే షోల్డరు, సంకలు, తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో, చెస్ట్ ఇవన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. కాబట్టి నీట్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు ఓపిక్గా ఒకరోజు 2 రోజులు కానీ ఫిట్ బాడీనే కటింగ్ చేయండి. ఈ కటింగ్ వచ్చిన తర్వాత ఎవరికైనా కనుక కుట్టేది అనేది ఈజీ అయిపోతుంది. అందరూ చాలామంది కుట్టుకుంటారు, నెక్స్ట్ కటింగ్లు అనేటివి సరిగ్గా రావన్నమాట. మాకు కటింగ్ రాదండి, నేర్పిస్తావా అంటూ ఉంటారు. చాలా క్లియర్గా కటింగ్ అనేది చూపించాను, అది కొలతల ప్రకారంగా చూపించాను, ఎలా డివైడ్ చేసుకోవాలి ఏమి అనేది. ఈ కొలతల ప్రకారం మనం నేర్చుకున్నామంటే కనుక ఎవరికైనా కొలుచుకొని, ఎవరికి ఆల్తి లేకోకుండా కానీ ఎవరికైనా కొలచడము, బాడీ మెజర్మెంటే తీసుకోవడము, మనం కటింగ్ చేసుకోవడము సరిపోతుంది. ఎవరికి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎలా కొలిసినా కనుక దాన్ని డివైడ్ చేసుకునేదే కాబట్టి మనకి సేమ్ ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తానో డివైడ్ చేస్తే అలాగే డివైడ్ చేసుకోండి. మరి నెక్స్ట్ క్లాస్లో అలాగే కుట్టే విధానము, నోట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? మరి ఇప్పుడు ఎలా ఫిట్ బాడీకి కొలతలు కొలుచుకోవాలి, ఫస్ట్ మనం ఊరికే ఓన్గా కటింగ్ చేస్తే బాగుండదంట. మనిషికి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని ఒక పాపకి, నైవేశ్రీ అనే అమ్మాయికి నేను కొలతలు పట్టుకుంటూ మరి ఆ కొలతలు రాసుకొని తర్వాత మరి పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. అందరూ ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే క్లియర్గా ఉంది దీంట్లో. మీ ఫ్రెండ్స్ 10 మందికి చేసి తర్వాత మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టగానే వీడియో మీ నోటిఫికేషన్స్ అయితే మీకు ఫస్ట్ కనిపిస్తాయన్నమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరి కొలతలు కొలిచే విధానం గురించి చూద్దాం. మరి ఇది క్లాస్ 5 అన్నమాట. ఓకే, ఇంకొక విషయం ఏమి అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి నా క్లాస్ ఫాలో అయిన వాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకొని ఉంటే తర్వాత మధ్యలో నేను పార్ట్ 1 కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది పెడతానన్నమాట. 25 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తర్వాత మరీ డ్రెస్ బ్లౌజులు అయిపోయిన తర్వాత 50 మార్క్స్కి పార్ట్ 1 పార్ట్ 2 రెండు పెట్టి మళ్ళీ పార్ట్ 3 డ్రెస్సులు నేర్చుకున్న తర్వాత 3 దానికి ఎగ్జామ్ పెట్టేసేసిన తర్వాత మీరు నీట్గా నా వీడియోస్ ఫాలో అయ్యి నీట్గా నేర్చుకున్న వాళ్ళకి నేను సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే మీ కొరియర్లో పంపిస్తాను. కాబట్టి ఈ సర్టిఫికేట్ మీకు ఎప్పటికైనా కనుక యూజ్ అవుతుందన్నమాట మా సర్టిఫికేటు. కాబట్టి ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకోండి, తర్వాత రికార్డ్ కూడా చూపిస్తాను, రికార్డ్ చేసుకోండి. తర్వాత మీరు ఇవన్నీ నీట్గా శ్రద్ధగా ఫాలో కండి. ఈ కొత్తగా చూస్తున్న వాళ్ళు 1st క్లాస్, 2nd క్లాస్, 3rd, 4th క్లాస్ కూడా చూడండి. ఆ 4 క్లాసులు చూసిన తర్వాతే మీకు ఇది అనేది అర్థమవుతుందన్నమాట. ఓకే అండి, మరి కటింగ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు నేను అమ్మాయికి ఫిట్ బాడీ కొలతలు ఎలానో ఎలా మనం కొలతలు తీసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మనిషికి కొలతలు ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు టైలరింగ్ నేర్చుకోలేము కదా. ఫస్ట్ ఫిట్ బాడీ కాబట్టి ఫిట్ బాడీకి కొలతలు తీసుకున్నాం. నవ్యశ్రీ అమ్మాయికి తీసుకుంటున్నాను నేను కొలతలు. ఇలాగా సంకల కింద మనము ఇలా తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ 25 అనేది ఉంది, కొంచెం లూజ్ తీసుకోవాలి. 25 చెస్ట్, తర్వాత పొడవు అన్నమాట. ఇలాగా పొడవు ఎప్పుడు ఫిట్ బాడీకి ఇక్కడి వరకే తీసుకుంటాము, లంగాకి అయితే ఇక్కడికి తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఫిట్ బాడీకి మనము ఇక్కడి వరకే తీసుకున్నాం. 10 ఇంచెస్ అయితే చాలన్నమాట. 10 ఉంది ఇక్కడికి, 10 పొడవు అని రాసుకుందాము. తర్వాత నడుము, ఈ నడుము ఇక్కడ టైట్గా ఉండాలి కదా ఫిట్ బాడీ అంటే ఇక్కడ. కాబట్టి ఇక్కడ 21 అనేది నడుము అన్నమాట. ఇలాగ 21 తీసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్,
ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం దగ్గరికి షోల్డర్ కొలుచుకోవాలి. ఇలాగా ఇలాగ చూడండి, ఇలాగ ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం దగ్గరికి కొలుచుకోవాలి. షోల్డర్ 12 ఉంది. తర్వాత నెక్ వచ్చేసి ఎప్పుడన్నా కానీ పైన చోలీ కంటే కిందికి ఉండాలి నెక్. కాబట్టి మనం ఫిట్ బాడీకి డ్రెస్ వేసుకొని ఏదైనా వేసుకొని, ఫిట్ బాడీ అంటే డ్రెస్సుల పైకి అలాగే వేసుకుంటాం కాబట్టి ఈ నెక్ కంటే కిందికి ఉండాలి నెక్, లోపలికి వేసుకుంటాం కాబట్టి. ఇది 4 ఉంది, ఇక్కడికి మనము 5 అనేది పెట్టుకోవాలి. 5 ఇంచులు ఇక్కడికి పెట్టుకున్నాను అది. తర్వాత నెక్ అయిపోయింది, ఇంకా ఇక్కడ సంఖ కొలుచుకోవాలి. ఇట్లా ఇది వచ్చేసి 11 ఉంది, అమ్మాయికి 11 ఇంచులు ఉందన్నమాట. ఇలాగా సంఖ కొలుచుకోవాలి. ఇవి ఫిట్ బాడీ కొలతలండి. మరి కటింగ్ చేసేది కూడా చెప్తాను. ఇలా రాసుకొని నేను పెద్ద సైజు కొలతలతోనే నేర్పిస్తాను. ఈ అమ్మాయికి ఎలా పట్టాలి అనేవి చూపించినాను. చిన్న సైజు చూద్దాం, పెద్ద సైజు చూద్దాము. ఓకే, మరి కటింగ్ చేసేది చూద్దాం. ఇప్పుడు ఫిట్ బాడీ కటింగ్ చూద్దామండి. ఇక్కడ ఫిట్ బాడీ కటింగ్ చేసేటప్పుడు ఇలా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ న్యూస్ పేపర్ మీద నేర్చుకున్నాం, ఎందుకంటే క్లాత్ అనేది మనకి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ న్యూస్ పేపర్ మీద నేర్చుకున్నాం. ఇలా పెద్ద సైజు పేపర్ తీసుకోవాలి, ఎందుకంటే చిన్న సైజు పేపర్ తీసుకుంటే మనకి కొలతలు చాలా అన్నమాట. కాబట్టి ఇలా పెద్ద సైజు తీసుకొని ఫస్ట్ ఇలా వేసుకొని ఇలా మన ముందుకి మడుచుకోండి. ఇలాగా ఫస్ట్ ఇలా మడిచేసుకోవాలి. ఇలా మడుచుకొని తర్వాత ఇక్కడ పాపకి ఇప్పుడు నా వెస్ట్కి కొలత పట్టినాను కదా, చెస్ట్ అనేది 25 ఇంచెస్ అని చెప్పినాను. 25 ఇంచెస్ దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ చెస్ట్ను 4వ భాగం చేసుకోవాలి అన్నమాట. 4వ భాగం అంటే 4తో హెచ్చించితే 4×5=24 వస్తుంది. తర్వాత 6¼. ఇప్పుడు మొన్న మీకు ఫస్ట్ ఒకసారి 4th క్లాస్లోనే ఏమో చెప్పినానమాట క్లాస్, ఇది క్లాస్ 5 అండి. ఇది క్లాస్ 4లో చెప్పినాను, ఇది కాలు, ఇది అర్ధము, ఇది ముక్కాలు అని చెప్పానమాట. కాబట్టి మనకి ఇప్పుడు 6×4=24 అంటే మనకి 25 ఇంచులు కాబట్టి 6¼ ఇంచ్ అనేది మనకి చెస్ట్ వస్తుంది. అంటే చెస్ట్లో 4వ భాగం చేస్తే 6¼ ఇంచ్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు డివైడ్ చేసుకోలేని వాళ్ళు, ఇక్కడ 1 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 25 ఇంచెస్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 భాగాలు చేసుకోండి చదువు రాని వాళ్ళు. ఇలా చేసుకుంటే, ఇలాగ టేపును చేసుకుంటే కరెక్ట్గా 6½ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ 6½ అనేది కరెక్ట్గా వచ్చేసిందన్నమాట. 4వ భాగము చేసుకున్నామన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చెస్ట్ని 6½ పెట్టుకోవాలి. 6½ ఇక్కడికి 6½ పెట్టుకోవాలి. అప్పుడు ఈ పేపర్ ఏం చేయాలి మనము ఇలా సర్దుకోవాలి. 6½ ఎంత ఉంటే అంత మనము సర్దుకోవాలి. కదిలి ఇక్కడ పట్టుకో, ఒకటేసటి పట్టుకో, కనిపిస్తుంది కదా బాగా. ఇక్కడ 6½ ఎంత ఉంటే అలాగా పేపరు సర్దుకోవాలి అన్నమాట. 4వ భాగం చేసినాం కాబట్టి ఈ 6½కి కుట్లల్లోకి అంతా మనము 2 ఇంచులు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. 6½ 2 8½ ఇంచ్ అనేది ఇలా పెట్టుకోవాలి. 8½ అండి, ఇలాగ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 8½ ఇంచెస్, తర్వాత ఇటుపక్క 8½, ఇలాగ చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా ఇలా తిప్పేసుకొని ఈ వేస్ట్ క్లాత్ని మనము ఇక్కడ వేస్ట్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఇక్కడ కటింగ్ అయిన రేటుకి ఈ పక్క ఉండాలి. ఇక్కడ
కటింగ్ లేనిది ఇక్కడ ఉండాలి అన్నమాట. ఇంకొకటి కటింగ్ సైడ్ ఇట్లా ఎడం పక్కకు ఉండాలి, కటింగ్ లేని ఇట్లా కుడి పక్కకు ఉండాలి. ఇది ఇలా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూడండి మీరు బాగా కటింగ్స్ ఎప్పుడు ఇలాగా పేపరు ఇలాగా డబల్ ఉండేది మాత్రం ఇటు పక్క కుడివైపు పెట్టుకోవాలి, ఈ కటింగ్స్ ఉండేవి మాత్రము ఎడం పక్కన ఎప్పుడు పెట్టుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్కి కానీ ఫిట్ బాడీకి కానీ చోలీకి కానీ ఏ దానికైనా కటింగ్ చేసేటప్పుడు ఇది మాత్రం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కటింగ్స్ ఉన్నవి ఎడం పక్కకు పెట్టుకోవాలి, కటింగ్స్ లేనివి కుడి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది అండి చెస్ట్ నాలుగో భాగం చేసి ఇక్కడ చెస్ట్ అనేది ఇక్కడ పెట్టాను. తర్వాత పొడవు, పొడవు వచ్చేసి 10 ఇంచులు ఫిట్ బాడీకి. 10 అంటే మనం ఏం చేయాలి అంటే 11 ఇంచులు అనేది తీసుకోవాలి. మరి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే 11 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. 10కి 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి, 11 ఇంచులు అన్నమాట. ఇలా 11 ఇంచులు పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇదే అండి ఇక్కడ చెస్ట్ వచ్చేసింది, తర్వాత పొడవు వచ్చేసింది. చెస్ట్కి 4వ భాగం చేసి 2 ఇంచులు ఎక్కువ పెట్టాను, పొడవుకు 1 ఇంచు అనేది ఎక్కువ పెట్టాను అన్నమాట. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మరి ఇక్కడ పైన ఏం చేయాలి మనము అంటే షోల్డర్. షోల్డర్ ఎంత ఉంది మనకి? 12 ఉంది. 12 ఉన్నప్పుడు ఈ 12లో సగం చేస్తే 6 వస్తుందన్నమాట. ఈ 6లో మళ్ళీ 1 ఇంచు అనేది మనము తీసేయాలి, తీసేస్తే 5 వస్తుంది. ఇది బాగా షోల్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. షోల్డర్ 12 ఉంటే దాంట్లో సగం చేసి 1 ఇంచు అనేది తీసేయాలి అన్నమాట. 1 ఇంచు తీసేస్తే 5 వస్తుంది. ఇది ఎప్పుడు అంటే నెక్కులు కిందికి పెట్టుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి. ఒకవేళ కాలర్ నెక్కు అలా పెట్టుకునేటప్పుడు మొత్తము షోలరు 6 ఇంచులు పెట్టుకోవాలి. షోలర్ ఎంత ఉంటే అంత సగం మొత్తం పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్కులు మనం కిందికి తెంచుకుంటాం కాబట్టి బాడీకి ఎప్పుడైనా నెక్కు కిందికి ఉండే కొద్దీ సగం షోలర్లో 1 ఇంచు అనేది తీసేయాలి. ఇదంతా నోట్స్ ఉంటుంది మరి ఇక్కడ, ఇది నీట్గా గుర్తుపెట్టుకోండి. ఇవే దాదాపు ఈ ఫిట్ బాడీ కటింగ్ అనేది వచ్చేస్తే మీకు దాదాపు సగం బ్లౌజ్ కటింగు సగం శారీలో బ్లౌజ్ కటింగు వచ్చినట్లే అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెస్ట్ గుర్తుపెట్టుకోవాలి, పొడవు ఇవి గుర్తుపెట్టుకోవాలి, షోలరు ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ వస్తుందన్నమాట. ఇక్కడ నెక్ వచ్చినప్పుడు, ఇక్కడ నెక్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, చిన్న పిల్లలకి ఇప్పుడు నేను పెట్టిన పాపకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇది కూడా ఒక కొలత ఉంటుందండి పిల్లలకి. మన చెస్ట్లో 12వ భాగం చేస్తే ఈ నెక్ వస్తుందన్నమాట. 12వ భాగం చేయాలి, 12వ భాగం చేస్తే ఈ నెక్ వస్తుంది. అప్పుడు 12 × 24 కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది 12వ భాగం చేసుకొని ఈ నెక్ పెట్టుకోవాలి, షోల్డర్ ఇదన్నమాట. తర్వాత సంఖ, సంఖ వచ్చేసేసి 12 ఉంది. 12లో సగం చేసి చిన్నపిల్లలకి 1.5 ఇంచు అనేది తగ్గించాలి. 12లో సగం 6, 6లో 1.5 తగ్గిస్తే 4.5 అంటే 4.5 ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడికి పెట్టుకున్న తర్వాత మనం ఒక స్కేల్ అనేది తీసుకొని ఇక్కడికి ఈ 4.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. స్కెచ్ పెన్నులు తీసుకోండి, బాగా ఉంటుంది మీకు. ఇలా స్కెచ్ పెన్ను తీసుకొని ఇలాగా రెడ్ పెన్ను బ్లాక్ ఇలా తీసుకొని మనం మార్క్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ మూలన మీకు టేప్లో 1/4 ఇంచు అర్ధము 3/4 ఇంచు చెప్పాను కదా, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 1/4 ఇంచు అనేది ఇక్కడ కొలత పెట్టుకోండి. ఇలాగా 1/4 ఇంచు అనేది పెట్టుకొని వేసేసి ఇక్కడ రౌండ్గా ఇలా మార్క్ వేసుకోవాలి. ఇలాగా ఇలాగా మార్క్ వేసుకోవాలి. తర్వాత నెక్ ఇక్కడ 5 ఇంచెస్ అండి పిల్లలకి, ఇక్కడ 5 ఇంచెస్. దీన్ని కూడా మనము స్కేల్తో ఇలాగా 5 ఇంచెస్ వరకు
ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఇక్కడ ముక్కాలు ఇంచ్ అనేది ఇక్కడ పిల్లలకి పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ముక్కాలు ఇంచ్ పెట్టేసేసి ఇలాగ రౌండ్గా ఇలా గీసుకోవాలి. తర్వాత తీసుకొని ఇది సంఖ ఇలాగ రౌండ్గా ఇది ఇది నెక్ ఇది సంఖ. ఇప్పుడు చూడండి చూద్దాం ఎలా వస్తుందో. ఇది ఫిట్ బాడీ అన్నమాట, చూసారు కదా ఇలాగా ఫిట్ బాడీ. ఇప్పుడు మనకి ముందరికి ఉక్సులు కావాలి అంటే ముందర ఓపెన్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఉక్సులు కావాలి అంటే బ్యాక్ సైడ్ ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇలాగా ఫిట్ బాడీ ఉంటుంది. మరి ఒక్కసారి చెప్తాను, నాలుగో భాగం చేసి రెండించులు ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత పొడవుకి 10 ఇంచులు ఉంటే 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్లో సగం చేసి దాంట్లో 1 ఇంచ్ అనేది తీసేసి పెట్టాలి. 5 పెట్టాను, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ అనేది పెట్టాను. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ వచ్చేసి చెస్ట్లో 12వ భాగం చేస్తే 2 ఇంచెస్ వచ్చింది, అది ఇక్కడ పెట్టుకోవాలి అన్నమాట. తర్వాత సంఖ 12 ఉంటే దాంట్లో సగం చేసి 1.5 ఇంచు తీసేస్తే 4.5 వచ్చింది, దాన్ని ఇక్కడికి పెట్టుకోవాలి. ఇవన్నీ నీట్గా మీరు కటింగ్ నేర్చుకోండి, అనుభవం నిదానంగా కానీ నేర్చుకోండి. ఇది బాడీ కటింగ్ నేర్చుకున్నారు అంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. మరి ఇది క్లాత్ మీద కట్ చేసి తర్వాత కుట్టే విధానాన్ని చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు క్లాస్ 5లో కొన్ని కొలతలు రాసుకున్నాం కదా, దాని పక్కనే మళ్ళీ మీరు కొన్ని కొలతలు రాసుకోండి. ఎందుకు అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చిన్నపిల్లలకి ఎంత పెట్టాలి, పెద్ద పిల్లలకి ఎంత పెట్టాలి అనే దానికోసం కొన్ని రాసుకోండి. మరి మళ్ళీ కావాల్సింటే ఫిట్ బాడీ కొలతలు కటింగ్ చేసే పద్ధతి కుట్టే పద్ధతి చెప్తాను. ఇప్పుడు ఈ క్లాస్లో కొన్ని రాసుకోండి గుర్తుపెట్టుకోవడానికి. కటింగ్ చేయనప్పుడు కొన్ని కొలతలు, చిన్నపిల్లలకు పెద్దలకు నెక్ ఎంత పెట్టుకోవాలి, 1 సంవత్సరం పిల్లలకు నెక్ 1.5 ఇంచు పెట్టుకొనవలెను, 6 నుంచి 12 సంవత్సరముల పిల్లలకు నెక్ 2 ఇంచులు పెట్టుకొనవలెను, పెద్దవాళ్లకు నెక్ 2.5 పెట్టుకొనవలెను, 2.5 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. ఒక చాలా భారీగా ఉంటే 3 ఇంచులు పెట్టుకోవాలి, లేదంటే అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. దీన్ని ఇప్పుడు నేను చెప్పిండే వాటిని చెస్ట్లో 12వ భాగం చేసినా వస్తాయి. ఒకవేళ చదువు రాని వాళ్ళు కొలుసుకోలేని వాళ్ళు ఈ ప్రకారంగా పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. మరి 2 భుజము అంటే సంఖ, చెస్ట్ 8 ఉన్నప్పుడు సంఖ 1.5 ఇంచు తగ్గించుకోవాలా. ఇప్పుడు నేను కటింగ్లో చెప్పాను కదా, సంఖ 6 ఉంటే దాంట్లో 1.5 తీసేస్తే 4.5 అని ఎలా పెట్టుకున్నామో అలాగే ఈ 8 ఉన్నప్పుడు సంఖ 1.5 ఇంచు అనేది తగ్గించుకోవాలి. మరి 9 నుంచి 10 వరకు చెస్ట్ ఉన్నవారికి సంఖ 2 ఇంచులు తగ్గించుకోవాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఎంత ఉంటుంది సంఖ అంటే దాదాపు 7 అలాగొస్తుంది. 14 ఉంటే దాంట్లో సగం చేస్తే 7 వస్తుంది, 7లో 2 తీసేస్తే 5 అనేది పెట్టుకోవాలి, అలా వస్తాయన్నమాట. మరి 10 నుంచి 11 ఉన్నవారికి సంఖ 2.5 లేక 3 ఇంచులు తగ్గించవలెను. అంటే వీళ్ళకు సంఖ దాదాపు ఎంత ఉంటుంది, 16లా ఉంటే దాంట్లో సగం 8 వస్తుంది, 8లో 2.5 తీసేస్తే 5.5 అట్లా వస్తుందన్నమాట. అలాగా ఇవి కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. మరి చెస్ట్ పెద్దగా ఉండే కొద్దీ సంఖ ఎక్కువ తగ్గించుకొనవలెను, చెస్ట్ తక్కువ ఉండే కొద్దీ సంఖ ఇంచులు కూడా తక్కువ తగ్గించుకొనవలెను. 3 షోల్డర్, షోల్డర్ 12 ఉంటే దాంట్లో హాఫ్ పెట్టుకొనవలెను, వెనుక మెడ పైకి ఉంటే 12లో హాఫ్ పెట్టుకొనవలెను. వెనుక మెడ పైకి అంటే కాలర్ నెక్ కానీ వీనక్ జాకెట్లు కానీ అలా ఉంటే మాత్రము షోల్డర్ ఎంత ఉంటే దాంట్లో సగం పెట్టు వేసుకోవాలి.
వెనుక మెడ కిందికి వెనకల వచ్చేసి డీప్గా తెంచుకుంటుంటాం నెక్కు. అది కిందికి తెంచితే హాఫ్ షోల్డర్లో ఒక ఇంచు తీసివేయాలి. ఇప్పుడు మనం అమ్మాయికి పెట్టామన్నమాట, ఐదులో ఒకటి, ఆరులో ఒకటి తీసేస్తే ఐదు పెట్టాము. అలాగా ఇక్కడ రాశాను, ఇవి నీట్గా రాసుకోండి, మీకు ఎప్పటికైనా గుర్తుంటాయన్నమాట. ఇవి పక్కనే దీంట్లోకేం కాదు, ఫిట్ బాడీలోకేం కాదు, ఇవి కొన్ని కొలతలు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను అన్నమాట. తర్వాత చెస్ట్లో 12వ భాగం చేస్తే షోల్డర్ దగ్గర మెడ వస్తుంది. ఇంతకుముందు రాసుకున్నాం కదా, చిన్నపిల్లలకు ఒకటిన్నర, రెండు, రెండున్నర అని అట్లాంటిది. మీకు ఒకవేళ అలా లేకపోయినా ఇది ఖచ్చితంగా డివైడ్ చేసుకుందామంటే ఈ చెస్ట్లో 12వ భాగం చేస్తే షోల్డర్ దగ్గర మెడ వస్తుంది. మరి చెస్ట్లో 6వ భాగం చేస్తే కింది మెడ వస్తుంది. ఇప్పుడు పాపకి కొలిసాము కదా, పైన నుంచి కిందికి మెడ కొలిసినాము, ఆ మెడ అనేది చెస్ట్లో 6వ భాగం చేసినా వస్తుంది. కానీ కొంతమంది కిందికి పెట్టుకోవాలంటారు, పైకి పెట్టుకోవాలి, అది వాళ్ళు ఇష్టము. కరెక్ట్గా మెజర్మెంట్ లేనప్పుడు చెస్ట్లో 6వ భాగం చేస్తే, ఇప్పుడు అమ్మాయికి చెస్ట్ 25 కొలిసాం, 25లో 6వ భాగం చేస్తే 6 × 18 = 24, 4 ఇంకాలు అనేది మనము పెట్టుకోవచ్చు అన్నమాట. మెడ 4, నేను అమ్మాయికి 5 పెట్టాను అలాగా, ఎందుకంటే ఫిట్ బాడీ కాబట్టి 5 పెట్టాను అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ మెడ 4 ఇంకాలు అమ్మాయికి సరిపోతుంది. కాబట్టి చెస్ట్లో 6వ భాగం చేస్తే కింది మెడ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మరి ఇవి కొన్ని కొలతలు మాత్రమే. మరి నెక్స్ట్ వీడియోలో క్లాస్ 7లో మరి క్లాత్ కటింగ్ చేసే పద్ధతి, కుట్టేది కూడా చూపిస్తాను. మరి ఎవరికన్నా కానీ నీట్గా నేర్చుకోండి. ఇది మీ ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఉంటుంది అది క్లిక్ చేయండి. ఎందుకంటే ఆ రెండు చేసిన దానికి నా నోటిఫికేషన్స్ నేను పెట్టగానే మీకు కనిపిస్తాయన్నమాట. ఓకే, మరి థ్యాంక్ యూ, బాయ్.